కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ చైర్మన్ గా షేక్ మహబూబ్నిసా, వైస్ చైర్మన్ గా రంగిశెట్టి వెంకట నాగశ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మైనారిటీ మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతోనే నంద్యాల మున్సిపాలిటీకి మహబూబ్నిసాని ఎన్నుకోవడం జరిగిందని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. నూతన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీమతి ఆలగడ్డ రేమణమ్మ గారు 14వ వార్డు వారు బలపరిచారు. కాబట్టి ఇటువంటి ఇతని ప్రతిపాదనలు రానందువలన శ్రీమతి షేక్ మహబూబ్ని గారిని చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా నాడు నేడు ఆడపిల్లలను తెచ్చి ఇంతవరకు ఈ స్థాయిలో ఉంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇలా కూర్చోబెట్టిన ఎమ్మెల్యే సార్ కుటుంబానికి ఎల్లవేళ రుణపడి ఉంటానని, అలాగే నా గెలుపుకి నిత్యం నా వెంటుంటూ నన్ను సపోర్ట్ చేసిన నాగినక్క గారికి, సులోచనక్క గారికి ఎల్లవేళ కృతజ్ఞతలై ఉంటానని, అదే విధంగా నంద్యాల మున్సిపాలిటీకి మంచి అభివృద్ధితో ముందుకెళ్తూ శిల్పన్న వాళ్ళ ఎలాంటి మచ్చ పేరు చెడ్డ పేరు రానియకుండా ముందుకెళ్తానని, భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, నాకు జన్మనిచ్చిన నా తల్లి సాక్షిగా, భూమా నాగిరెడ్డి ఆత్మ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా, నా కుటుంబం సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పురపాలక సంఘం 1వ వార్డు సభ్యులుగా శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతం చూపుతారని, భారతదేశ సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తారని దైవ సాక్షి నా తల్లిదండ్రుల సాక్షి నేను ప్రమాణం చేస్తున్నాను. I, Agni Ravi Singareddy, 36 ward, do swear in the name of God, solemnly affair that I will bear true and faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consciously discharge my duty as a counselor, that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or illness.